హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కైనమాటిక్స్ ఆఫ్ మెషినరీకి సంబంధించిన రన్నింగ్ నోట్ PDF కానీ PL కానీ కావాలంటే కింద టెలిగ్రామ్లో లింక్ ఇస్తాను, జాయిన్ అవ్వండి, దానిలో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియోలో అప్రాక్సిమేట్ స్ట్రైట్ లైన్ మోషన్ మెకానిజంకి అసలు వాళ్ళకి ఫోర్ టైప్స్ ఉంటాయి, ఆ ఫోర్ టైప్స్ ఏంటో చూద్దాము. లాస్ట్ వీడియోలో ఎగ్జాక్ట్ స్ట్రైట్ లైన్ మోషన్ మెకానిజం కండిషన్స్ వాటిల్లో ఒక త్రీ టైప్స్ ఉన్నాయి. త్రీ టైప్స్ ఏంటంటే పెక్లినియర్ మోషన్ మెకానిజం, హార్ట్స్ మెకానిజం, స్కాట్ రసెల్ మోషన్ మెకానిజం ఇవి ఉన్నాయి. అవి ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేకపోతే టెలిగ్రామ్లో జాయిన్ అయితే దానిలో ఉంటాయి, దానిలో చెక్ చేసుకోవచ్చు. మీరు వీడియోలోకి వెళ్తే ఫస్ట్ వచ్చేటప్పటికి గ్రాస్ ఊపర్ మోషన్ మెకానిజం అని ఒకటి ఉంటుంది. ఇది ఏంటంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా స్ట్రైట్ లైన్ని ఫామ్ చేయలేదు, కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది, అప్రాక్సిమేట్గా ఫామ్ అవుతుంది స్ట్రైట్ లైన్. ఇక్కడ అంటే లాస్ట్ వీడియోలో స్కాట్ రసూల్ వచ్చేటప్పటికి ఇక్కడేమో సేమ్ మెకానిజము, కానీ ఆడ వచ్చేటప్పటికేమో ఇక్కడ స్లైడింగ్ పేర్ ఉంటుంది. స్లైడింగ్ పేర్ అంటే తెలుసుగా మీకు, అంటే ఇలా ఒక బేస్ మీద స్లైడ్ అవుతూ ఉంటుంది, ఆ స్లైడింగ్ పేర్ ఉంటుంది ఇక్కడ ఫిక్స్డ్ దాని బదులు. దీనిలో వచ్చేటప్పటికి ఏంది, స్లైడింగ్ పేర్ ఉండదు, అంటే సేమ్ అలాంటి మెకానిజమే, స్లైడింగ్ పేర్ ప్లేస్లో ఒక టర్నింగ్ పేర్ ఫిక్స్ చేసాం. ఇట్ ఈస్ ది మాడిఫికేషన్ ఆఫ్ ఏ స్కాట్ రసూల్ మెకానిజం. అంటే స్కాట్ రసూల్ మెకానిజంని చిన్న అంటే స్మాల్ మాడిఫికేషన్ ఏంటి, ఈ స్లైడింగ్ పేర్ని తీసేసి ఫిక్స్ ఇది పెట్టేసాం టర్నింగ్ పేరు. ఇన్ విచ్ ది స్లైడింగ్ పేర్ ఈజ్ రీప్లేస్డ్ బై ది టర్నింగ్ పేరు. ఈ స్లైడింగ్ పేర్ తీసేసి టర్నింగ్ పేరు పెట్టేసాంగా చిన్న స్మాల్ మాడిఫికేషన్ ఆఫ్ ఏ స్కాట్ రసూల్. స్కాట్ రసూల్ని కొంచెం మాడిఫై చేసుకుంటేనే గ్రాస్ ఓపర్ మోషన్ మెకానిజం వచ్చింది. దీంట్లో వచ్చేటప్పటికి ఇక్కడ ఇవన్నీ టర్నింగ్ పేర్స్, ఇది ఫస్ట్ ఈ లింక్ వచ్చేటప్పటికి ఇది క్రాంక్ కాబట్టి ఇలా మూవ్ అవుతూ ఉంటుంది పైకి కిందకి పైకి కిందకి. ఈ లింక్ వచ్చేటప్పటికి ఇలా ఉందిగా, ఇలా 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 మూవ్ అవుతూ ఉంటుంది. అంటే కరెక్ట్గా స్ట్రైట్ లైన్ ఫామ్ చేయలే కానీ అప్రాక్సిమేట్లీ స్ట్రైట్ లైన్ అనేది ఫామ్ అయిపోతుంది. ఇది వచ్చేటప్పటికి ఇలా ఇలా మూవ్ అవుతుంది, ఇది ఇట్లా 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 వచ్చేటప్పటికి ఈ లింక్ ఇలా ఇలా, అంటే ఇది ముక్కును చూసారు, ఇది అంటే ఇక్కడ స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది. ఎగ్జాక్ట్గా స్ట్రైట్ లైన్ ఫామ్ ఎగ్జాక్ట్గా ఫామ్ అవుతుంది, స్ట్రైట్ లైన్ అప్రాక్సిమేట్లీ ఫామ్ అయిపోతుంది. దీన్నే అప్రాక్సిమేట్ స్ట్రైట్ లైన్ మోషన్ మెకానిజంలో గ్రాస్ ఓపర్ మెకానిజం ఒక ఇది ఒక టైపు. నెక్స్ట్ వచ్చేటప్పటికి క్రాస్ ఫోర్ బార్ మెకానిజం. క్రాస్ ఫోర్ బార్ మెకానిజం అన్నా సరే ఇది కూడా అప్రాక్సిమేట్ స్ట్రైట్ లైన్ ఫామ్ చేస్తుంది. సేమ్ అన్నిటిలో వీటిల్లో ఏ మెకానిజం వచ్చినా సరే అప్రాక్సిమేట్లో దీంట్లో స్లైడింగ్ పేర్స్ అనేవి ఉండవు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి స్లైడింగ్ పేరు ఉన్నా సరే దాన్ని మనం టర్నింగ్ పేర్ని రీప్లేస్ చేసేస్తాం, టర్నింగ్ పేర్ ఫిక్స్ చేస్తాం. టర్నింగ్ పేర్ ఫిక్స్ చేసిన తర్వాత సెకండ్ పాయింట్ ఇది అయిపోయింది. థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికి ఇవి ఎగ్జాక్ట్గా స్ట్రైట్ లైన్ అయితే ఫామ్ చేయవు, అప్రాక్సిమేట్గా ఫామ్ చేస్తుంది. ఇందులో లింకులు అనేవి లెంత్లు కాన్స్టెంట్గా అయితే ఉండవు, ఒక లింక్కి ఇంకో లింక్కి లెంత్ సేమ్గా ఉండదు, కొంచెం వేరియేషన్ ఉంటుంది. సెకండ్ అది క్రాస్ ఫోర్ బార్ మెకానిజం. క్రాస్ ఫోర్ బార్ మెకానిజం అంటే ఇదొకటి 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 ఇదొక ఫిక్స్డ్ టైపు, మొత్తం ఫోర్ ఉంటాయి. ఇక్కడ ఏంది మనకి లింకులు, ఈ లింకు కొంచెం అంటే ఈ లింకు సేమ్ లెంత్లు ఉంటాయి. ఇక్కడ నుంచి ఇక్కడికి సేమ్ లెంత్ ఉండదు, ఇది అంటే ఈ రెండు సేమ్ లెంత్లు ఏమండవు, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇది మోషన్ ఇలా ఎలా రన్ అయ్యేటప్పుడు ఇది చూసారు, ఈ రెండు లింకులు ఇది ఉందిగా ఇలా ఉంటుంది. ఇది ముందుకు ఇలా ఫామ్ అయినప్పుడు ఇలా ఇలా ఫామ్ అయినప్పుడు ఇక్కడ ఒక లైన్ ఫామ్ అవుతుంది. ఇది ఏంటంటే ఎగ్జాక్ట్గా ఫామ్ అవ్వదు, స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. ఇలా స్లైట్ డిఫరెన్స్తో ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది చూసారా, దాన్నే అప్రాక్సిమేట్ స్ట్రైట్ లైన్ మోషన్ మెకానిజంకి ఇది ఒక ఎగ్జాంపుల్, క్రాస్ ఫోర్ బార్ మెకానిజం అనేది. థర్డ్ వచ్చేటప్పటికి వాట్ మెకానిజం. వాట్ మెకానిజం సేమ్ ఇది కూడా మ్యాటర్ అంతే ఉంటుంది. అన్నిటికీ ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి ఇందులో స్లైడింగ్ పేర్స్ ఉండవు, దెర్ ఈజ్ నో స్లైడింగ్ పేర్స్. సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి స్లైడింగ్ పేర్స్ అన్నీ అంటే ఒకవేళ స్లైడింగ్ పేర్ ఉన్నా సరే మనం ఎలా రీప్లేస్ చేస్తున్నాం, టర్నింగ్ పేర్గా రీప్లేస్ చేసుకుంటున్నాం, టర్నింగ్ పేర్ని రీప్లేస్ చేసేస్తున్నాం. థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికి ఎగ్జాక్ట్గా స్ట్రైట్ లైన్ అయితే ఫామ్ అవ్వదు, అసలు నో ఛాన్స్ ఎగ్జాక్ట్ స్ట్రైట్ లైన్ ఫామ్ అవడానికి ఛాన్స్ లేదు. ఇందులో ఫామ్ అయ్యేది ఏంది, అప్రాక్సిమేట్ స్ట్రైట్ లైన్, అప్రాక్సిమేట్గా స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది వాట్ మెకానిజం. వాట్ మెకానిజం ఆల్ ది పెయిర్స్ ఆర్ టర్నింగ్ పెయిర్స్, ఇందులో ఉన్న పెయిర్స్ అన్నీ కూడా టర్నింగే,
స్లైడింగ్ అయితే ఉండదు. ఈ రెండు ఫిక్స్డ్, ఈ లింక్స్ ఇవి ముందుకి వెనక్కి మూవ్ అయ్యేటప్పుడు ఇలా ఉంటాయి చూసారా, ఇవి ఎలా ఎలా మూవ్ అవుతుంటాయి. ఈ మధ్యలో ఇది ఈ పాయింట్ కాడ ఇది అలా పైకి కిందకి ట్రేస్ అయ్యేటప్పుడు ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అవుతుంది స్ట్రైట్ లైన్, అంటే కొంచెం స్లైట్ డిఫరెన్స్తో స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది. దీన్ని అప్రాక్సిమేట్ స్ట్రైట్ లైన్ మోషన్ మెకానిజం అంటాం. ఫోర్త్ వచ్చేటప్పటికి రాబర్ట్ మెకానిజం. రాబర్ట్ మెకానిజం అన్నా సరే ఇది కూడా అప్రాక్సిమేట్ స్ట్రైట్ లైన్ మోషన్ మెకానిజంకి ఎగ్జాంపుల్. ఆల్ ది టర్నింగ్ పెయిర్స్, ఇందులో ఉన్న పెయిర్స్ అన్నీ కూడా టర్నింగ్ పెయిర్సే. ఇట్ ఫామ్స్ ఏ అప్రాక్సిమేట్ స్ట్రైట్ లైన్, ఇది అప్రాక్సిమేట్ స్ట్రైట్ లైన్ ఫామ్ చేస్తుంది. ఇది వచ్చేటప్పటికి ఫిక్స్డ్, ఫిక్స్డ్ లింక్ రెండు ఇక్కడ అన్ని టర్నింగ్ పెయిర్స్ ఉంటాయి. ఇది ఇలా ఇలా వర్క్ అవుతూ ఉంటుంది. వర్క్ అయ్యేటప్పుడు ఇది అట్లా కింద నుంచి ఇలా మూవ్ అవుతుంటుంది. ఈ పాయింట్ ఇంద అటు ఇటు వేరియేషన్ వస్తూ ఉంటుంది పాయింట్ పి. ఇలా లీనియర్ మోషన్కి ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది. ఈ స్ట్రైట్ లైన్ ఎలా ఉంటుందంటే ఎగ్జాక్ట్గా ఏమి ఉండదు, అప్రాక్సిమేట్లీ ఉంటుంది. దీన్నే అప్రాక్సిమేట్ స్ట్రైట్ లైన్ మోషన్ మెకానిజం అంటాము. దీనిలో మొత్తం వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్ స్ట్రైట్ లైన్ మోషన్ మెకానిజంలో 4 టైప్స్ ఉంటాయి. గ్రాస్ ఓపర్ మెకానిజం, క్రాస్ 4 బార్ మెకానిజం, వాట్ మెకానిజం, రాబర్ట్ మెకానిజం. వీటి గురించి పెద్దగా ఏం మ్యాటర్ ఉండదు. ఒక 3 పాయింట్స్ ఉంటాయి. 3 పాయింట్స్ రాసేసి డయాగ్రామ్ కనుక కరెక్ట్గా వేసారంటే ఫుల్ మార్క్స్ పడిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్.